హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరికీ ములక్కాయ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకి అలాగే పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా ములక్కాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం ములక్కాయలు అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు తాలింపు గింజలు అలాగే ఒక నాలుగు ఎండు మిరపకాయలు అనేవి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో దీనిలో పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు మనం ఆనియన్స్ అనేవి బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అనేవి మనకి బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ దీనిలో ములక్కాడలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ములక్కాయలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ములక్కాయలు అనేవి మనకి మంచిగా మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ములక్కాయలు కూడా మనకి బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము అలాగే ఒక వన్ స్పూన్ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఈ విధంగా మసాలాలన్నీ కూడా ములక్కాయలకి పట్టేలాగా ఉంచుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ములక్కాయలు అనేవి మంచిగా కుక్ అవుతాయి నెక్స్ట్ దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి ఇది పుల్లపుల్లగా మనకి మసాలా కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి ములక్కాయలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ ఈ టైంలో మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనకి కొంచెం గుత్తగా రావాలి అనుకుంటే ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ములక్కాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది రైస్లోకి అలాగే రోటీస్లోకి పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్